हाय फ्रेंड्स नेनु मी वेंकटेश मीरु चूस्तुन्नारु आलेपी आयुर्वेदम चैनल फ्रेंड्स ई वीडियोलो मीकु एं चेप्पोतानंटे फस्ट वीडियोलोकि वेल्ले मुंदु मीरु ना चैनल कोत्त अयिते ना चैनल नि आलेपी आयुर्वेदम वेंकटेश चैनल नि ओपन चेसि ओपन अवुतुंदि ओपन अयिन तर्वात पक्कन उन्न बेल् ऐकान मीद क्लिक चेयंडि दानि पक्कन मूडु सिंपल मूडु ऑप्शन्लु वस्तायि दांट्लो आल् मीद क्लिक चेस्ते नेनु पेट्टि प्रति ओक वीडियो लेटेस्ट अपडेट्स अभी नोटिफिकेशन वाई वैंने चूसी वाट विवे चुस्कुँ पुस्तक रासकोवच्छ फ्रेंड्स शेर चुस्कने दिन वाल पद मंदी मन उपयोगपन उ इप्ड वीडियो के इपड़ चारा मंदी पुरुषुलु कावच्चु स्त्रीलु कावच्चु मन को वालू కొన్ని కొన్ని మగవాళ్ళకి వ్యసనాలు అనేటి ఉంటాయి స్మోకింగ్ అవ్వచ్చు అదేదో కొంతమంది అదేదో వేసుకుంటూ ఉంటారు ఏదేదో ఒక్కళ్ళకి ఎక్కలు వేసుకుంటూ ఉంటారు కొంతమందికి డ్రింక్ అలవాటు ఉంటుంది మందు దాగే అలవాటు అటువంటి వాళ్ళకి సంభోగంలో పాల్గొనేటప్పుడు స్త్రీ పురుషులు ఇరువురు కూడా సంతోషం అనేది ఉండదు అది కొంతమందికి ఆ సంభోగ సమయంలో కొంచెం ఎక్కువ టైం కావచ్చు ఇద్దరు కూడా ఆనందంగా ఉండాలి అటువంటి విధంగా చేసుకునేదానికి సింపుల్ గా మీకు మనం ప్రతిరోజు ఉప్పు పప్పు చింతపండు తీసుకునే షాపులు ఉంటాయి కిరాణా షాపులు అటువంటి షాపులకు పోయేసి పచ్చి శనగలు అంటే మనం వినాయక శివుతికి కావచ్చు శివుడికి శివరాత్రికి కావచ్చు శనగలు తెచ్చి ఉడకబెట్టుకునేసి దేవుడికి పెడతాం గుగ్గులు అంటారు సొండలు అంటారు దాన్ని శనగలు అంటారు ఆ శనగలు తీసుకొచ్చుకునేసి ఒక 10 శనగల్ని మంచి నూనె అంటే నువ్వుల నూనె కొద్దిగా తీసుకునేసి ఒక గ్లాసులో పోసి ఒక కప్పులో పెట్టుకునేసి అందులో ఈ ఒక 10 శనగలు రాత్రి అంతా నానబెట్టాల తెల్లవారితో పరగడపలేసి ఒకటి ఒకటి నెమ్మదిగా నువ్వుల మింగతా వచ్చినవరంటే మనకు అపారమైనటువంటి వీర్య వృద్ధితో పాటు మనకు సంభోగాన భోగ పోదల్చుకున్నప్పుడు ఎక్కువ టైం ఆనందంగా ఉండగలిగే శక్తిని మనకు ఆ యొక్క శనగ గింజలు మనకు అందిస్తాయి ఇటువంటి అద్భుతమైనటువంటి యోగాల్ని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనం ఒకడే వాడేస్తే వాళ్ళకి ఆ ఓపిక అనేది ఉండాలి వాళ్ళకి ఆ శక్తి అనేది ఉండాలి ఇద్దరికి బలం అనేది శక్తి అనేది ఓపిక అనేది రావాలంటే ఇద్దరు వాడాలి సరిపది గింజలు పరగడపు నేసుకున్నవాలండి ఒక 10 రోజులు వాడండి మనకు సంవత్సరానికి 10 రోజులు వాడండి చాలు మళ్ళీ దేనికి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకుండా పోతుంటారు ఆ విధంగా ఎందుకు జరుగుతా ఉందంటే మనం తినే ఆహారంలో విటమిన్లు గాని పౌష్టికమైనటువంటి శక్తి గాని లేకుండా పోతా ఉంది ఆ శక్తిని మనం పునికిపుచ్చుకోవాలి అవే నేను మీకు చూపిస్తా వస్తున్నది చెప్తా వస్తున్నది కొంతమంది కామెంట్లలో అడుగుతారు సార్ పాలన సిట్ జాగ్రత్తగా చూపించండి సార్ అంటారు ఇప్పుడు నేను నోటి తినక చెప్తున్నాను మీరు సోలు తినక ఏంటా ఉన్నారు కళ్ళు తినక చూస్తున్నారు వీడియోని బాగా చూసుకోండి ఏం చెప్పినాను శనగ గింజలు దాన్నే గుగ్గులు అంటారు దాన్నే సొండలు అంటారని చెప్పినాను ఇంకే భాషలో చెప్పమంటారు నన్ను ఇంగ్లీష్లో చెప్పమంటారా తెలుగు తెలుగులకి అర్థమయ్యేలాగా చెప్తున్నాను చూసుకోండి ఇటువంటి అద్భుతమైనటు యోగాల్ని మీకు మీరే చేసుకుని ఉపయోగాల్ని చూపిస్తూ వస్తున్నాను ఇవన్నీ చేసుకుంటూ పోతే మానవ మనువుడి అనేది పెరుగుతూ పోతున్నాయి కానీ తరగదు ఏదో కొత్త కొత్త రోగాలకి భయపడాల్సిన పని లేదు ధైర్యంగా ఉండండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి పక్కన ఎవరైనా రోడ్డు దాటుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు మనకి ఆడడం వచ్చేస్తారు ఆగ మేఘాల మీద పరిగెత్తద్దండి హెల్మెట్లు వేసుకోండి నెమ్మదిగా బండి మద్యం తాగి బండ్లు తోలద్దండి ఇవన్నీ కూడా మనం రేపు అనేది చూడాలంటే ఇవన్నీ పాటిస్తేనే రేపు అనేది చూస్తాం ఓడు ఎవడో ఒక 10 మంది నిల్చుకొని ఉంటే వాళ్ళకి దారి వదలండి కాసేపు నిలబెట్టండి బండిని ఏమైపోతుంది 10 రూపాయలు పెట్రోల్ అయిపోతుంది ఒక సిగరెట్ ఖర్చు మంది కాదనుకుంటే నిలబెట్టుకో వాడు హ్యాపీగా పోతారు వాడు అక్కడే ఉంటాడు మనం మాత్రం పోతా ఉంటాం మన వెనకాల పోతా ఉంటాం గురులాగా అది తప్పు అది ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే రూల్ ప్రకారం నడుచుకుంటే ఏ ఒక్కరు కూడా ఎటువంటి రోగాలు రావు ఎటువంటి ప్రమాదాలు జరగవు ఎటువంటి హానులు జరగవు అందరూ కూడా అనుకున్న టయానికి గమ్యానికి చేరుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్.